సీట్ల పంపకాల్లో వైసీపీలో ఎలాంటి గందరగోళం లేదని మంత్రి రోజా స్పష్టం చేశారు. ఏ నియోజకవర్గంలోనూ గుడ్డిగా మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. ఒకటికి మూడు సార్లు మాట్లాడిన అనంతరమే మార్పులు ఉంటాయన్నారు రోజా. ప్రజల మన్ననలు పొందిన ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్ కేటాయిస్తారని మంత్రి వెల్లడించారు. మంత్రులు ఆ నియోజకవర్గంలో బలంగా ఉంటారు కాబట్టి ఆ రెండు నియోజకవర్గాలను గెలిపించే బాధ్యత ఆ మంత్రులపై ఉంటుందన్నారు. పచ్చమీడియా పనిగట్టుకుని ప్రచారం చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కచోటే పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆక్షేపించారు. వైద్య సిబ్బందిని 53,126 మందిని రిక్రూట్ చేశాం. ఎందుకోసం చేశాం? పేదవాడికి వైద్యాన్ని సకాలంలో సక్రమంగా అందించాలనే ఈరోజు చాలా మెరిట్ బేసిస్లో రిక్రూట్ చేయడం జరిగింది. అలాగే గతంలో మీరు చూస్తే 748 హాస్పిటల్స్లో మాత్రమే ఈ ఆరోగ్యశ్రీని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈరోజు దాదాపుగా 2,309 హాస్పిటల్స్ ఇక్కడ, అలాగే బయట మీరు చూస్తే దాదాపుగా 204 మిగతా రాష్ట్రాలలో సూపర్ స్పెషాలిటీల్లో ఈరోజు వాడుకునే అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విస్తరింప చేశారన్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఇలాంటి ముఖ్యమంత్రి గారిని, ఇలాంటి గొప్ప పనులు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి, అండగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.